वाईएसआर कांग्रेस प्रेसिडेंट मुख्यमंत्री एप्पुडु वैफल्यालो पड़ना ईना प्रजल दृष्टि मार्चडं कोसम एदो ओक हड़ावड़ चेयडं परिपाटु अयिपोयिंदि। నిన్న అనవసరంగా అయ్యన్న పాత్రుడిపై చేసినటువంటి అగాయిత్యం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు, ఎందుకంటే ఈయన వాళ్ళ కడప ఎంపీ పైన ఎంపీ సీటు పైన ఆయన సోదర అయినటువంటి షర్మిల మరి ఢిల్లీలో ఇచ్చినట్టు వాంగ్మూలం ఏదైతే ఉందో అది ప్రజల్లో చర్చ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో చర్చ కానివ్వకుండా ప్రజల దృష్టిని మార్చడం కోసం, ప్రజల దృష్టి మరలించడం కోసమే తప్ప మరి ఇం చేసినటువంటి అగాయిత్యం ఏదైతే ఉందో చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం। ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఓ ప్రభుత్వ అధినేతగా ఉన్నాననేటటువంటి ఆలోచన ఆయనలో ఏకోసన్న కనబడట్ల, ఇది ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, దానికి అధినేతగా ఉన్నాను, ఓ రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, మరి అదే విధంగా వ్యవస్థలు ఉన్నాయి, ప్రజాస్వామ్య మనుగడ కోసం వీటన్నిటిని మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది ఆ సీట్లో ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచన ఏమీ చేయట్ల, ఆ పోటకి ఆమె అక్కడ చెప్పింది కాబట్టి ఇది ఒక పెద్ద సంచలనమైనటువంటి వార్త ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లోకి చర్చించబడుతుంది, లోనికి వెళ్ళిపోతుంది కింద వరకు అనేటటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతో మరి అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేయాలనే దురుద్దేశంతో మరి ఈ రోజున ఆయన మీద పడ్డారు అని అంటే ప్రజా సమస్యల కోసం ఎవరు ప్రశ్నించకూడదా? ప్రజల గురించి ఎవరు అడగకూడదా? ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలని ఖండించకూడదా? ఖండిస్తే అందరినీ జైల్లో పెడతారా? మరి ఏదైనా ఉద్యోగులు ఉన్నారంటే వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు కూడా అడగకూడదా? నిన్నేమో ఒక ఆమె ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి, ఆమెకు ఉండే బాధలు ప్రజాప్రతినిధిగా నువ్వు ముఖ్యమంత్రి మామూలు జగన్మోహన్ రెడ్డి కాదు, ముఖ్యమంత్రి ఇంటికి వచ్చేటప్పుడు మరి చూడాలి, అవకాశం ఉన్నంత వరకు అటెండ్ అవ్వాలా? వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం అయ్యన్న పాత్రని నిన్న తప్పుడు కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం। రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అధికార పార్టీ నాయకులు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు కబ్జా చేశారు, ఎన్ని లక్షల ఎకరాలు పేదల నుంచి దోచుకున్నారు, ఎన్ని వేల ఎకరాలు అనాథల నుంచి ఆక్రమించుకున్నారు, ఎప్పుడైనా దీని మీద ఒక కేసైనా పెట్టారా ఈ మూడున్నరేళ్ళలో? ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నా కనీసం దాన్నైనా ప్రశ్నించారా? విశాఖపట్నంలో జరిగినటువంటి దోపిడీ ఏదైతే ఉందో మరి ఎన్ని వేల ఎకరాలు ఎన్ని ఎకరాలు మరి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా పక్కన ఉండేటటువంటి మిగతా వాళ్ళ మీద కూడా వాళ్ళు ఎంత దోచుకున్నారు వీళ్ళు ఎంత దోచుకున్నారు అని చెప్పి మీ ఎంపీ గారు విశాఖపట్నంలో చెప్తున్నారు, రాజ్యసభ ఎంపీ గారు, మీ పరిస్థితి ఏంటి అక్కడ? వీటి మీద ఏమైనా ఎంక్వైరీ ఉందా? మరి విశాఖపట్నంలో ఉండేటటువంటి ప్రభుత్వ భూములు ఆఫీసులు 23,000 కోట్ల రూపాయలకి తనఖాలు పెట్టారు, కాలేజీలు పెట్టారు, ఆసుపత్రి పెట్టారు, సర్క్యూట్ గెస్ట్ హౌస్ పెట్టారు,
అలాగే మిగతా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా విలువైనటువంటివన్నీ కూడా 2,300 ఎకరాల పైన తాకట్టు పెట్టారు. మరి 23,000 కోట్ల రూపాయలు తెచ్చారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అని అయ్యన్న పాత్రుడు అడిగితే మీకు తలనొప్పి. ప్రజా సమస్యల్ని ప్రజాధనాన్ని కాపాడడం కోసం అయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తున్నాడు వైజాగ్ సెంటర్లో. ఆయన సొంత నియోజకవర్గం కూడా ఆ జిల్లాలో ఉంది. మరి ఆ విధంగా ఆయన ప్రయత్నించడం వలన ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయనేటటువంటి బాధ దుగ్ధ కోపాన్ని పెంచుకుని తప్పుడు కేసును పెట్టారు. అయ్యన్న పాత్ర ఇల్లు ఎంత పొడుగుందండి, ఎన్ని సెంట్లలో కట్టారండి, ఎప్పుడు కట్టారండి, గతంలో వెళ్ళారు కదా, మరి అంత పొడవైనటువంటి ఇల్లు అన్ని ఎక్కువ సెంట్లు ఉండేటటువంటి అంత పెద్ద ఇంట్లో 2 సెంట్లు ఉందని ఒక తప్పుడు ఆరోపణ. అది ఒక రిటైర్డ్ అయిపోయినటువంటి వ్యక్తి చేత మరి ఫోర్జరీ డాక్యుమెంట్ అని పేరు పెట్టారు దానికి. ఫోర్జరీ డాక్యుమెంట్ అని ఎలా అంటారు మీరు? అదేమైనా ల్యాబ్ టెస్టింగ్ పంపించారా? ఏ ఆధారం మీద మీరు చెప్తున్నారు అని ప్రశ్నలు వేస్తే దానికి జవాబు ఉండదు. రాజ్యాంగ వ్యవస్థలు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని పోలీసులను పంపించి ఇంట్లో ఉండేటటువంటి ప్రాథమిక హక్కులు లేకుండా రాజ్యాంగ హక్కులను హరించి ఆయన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అర్ధరాత్రి ఇంట్లో హడావుడి సృష్టించి సాయంకాలం వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసు, తప్పుడు నెంబర్లతో పంపిస్తే మరి దీనికే అంటారు పలానా నీరు పోసి బుర్రగొరిగితే ఎన్ని ముంతలు అని అడిగాడంట. అన్ని కేసుల్లో కూడా కోర్టు అడుగుతుంది, మీరు చట్టాన్ని ఫాలో అవడం లేదు, మీరు చట్టంలో ఉండే సెక్షన్ని తప్పుడుగా ఆరోపిస్తున్నారు, కక్షలతో వెళ్తున్నారు, మేము రిమాండ్ ఇవ్వము అని చెప్పి ఎన్నిసార్లు చెప్తారు. కానీ ఈలోగా మనిషికి ఉండేటటువంటి ఆ ప్రాథమిక హక్కుని పొరపాటున మీకు ఒకసారి ఓటు ప్రజలేస్తే వాళ్ళ తాలూకా ప్రాథమిక హక్కుల్ని మీ చేతిలోకి తీసుకొని రాజ్యాంగంలోనో చట్టాలు ఉండేటటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తూ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఫ్యామిలీస్ని కానీ ఇండివిజువల్స్ని కానీ రాజకీయ పార్టీ అధినేతలను కానీ సామాన్యులు కానీ మీరు ఇన్సల్ట్ చేయడానికే ఈ చట్టాలను ఉపయోగిస్తున్నారు, కోర్టు ముట్టుకాయలు పెట్టినప్పుడు కూడా సిగ్గు ఏకోశాన్న కనబట్టలేదు అనేది అయ్యన్న పాత్రుడి గారి కేసులో మరొకసారి రుజువైంది నిన్న సాయంకాలం. దీనంతటి కారణం ఏంటంటే మీ భూ కబ్జాలు, మీరు ఓడినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి మర్డర్లు, బాబాయ్ మర్డరు, దాని మీద షర్మిళ గారు ఇచ్చినటువంటి అక్కడ వాంగ్మూలం, వీటన్నిటినీ పక్కన పెట్టడం కోసం ఒక సంఘంలో ఒక బీసీ నాయకుడు, బీసీ కులాల నుంచి వచ్చినటువంటి నాయకుడు, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, మరి ఇంచుమించు 16 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అలాంటి బీసీ కులానికి చెందినటువంటి అంత ఇంపార్టెంట్ పొలిటీషియన్ని ఈ రాష్ట్రంలో 60% వరకు ఉండేటటువంటి బీసీ కులాలకు చెందినటువంటి రాజకీయ నాయకుడిని అంత సీనియర్ని ఇన్సల్ట్ చేయాలి అనేటటువంటి దురుద్దేశంతోనే మీరు ఈ కార్యక్రమాన్ని నిన్న చేసి ఏ పార్టీలో కూడా బీసీలను అణగతొక్కాలి అనేటటువంటి పద్ధతిలో మీరు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ రోజున బీసీలకు వెన్నెముగ్గా నిలబడింది. బీసీలను సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీసుకొచ్చింది గత 40 సంవత్సరాల నుంచి. బీసీలకి మరి ఆ రోజున రాజ్యాధికారం రావాలి అని అంటే మరి వీళ్ళు కింద నుంచి కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించి మండల వ్యవస్థలో 20%
మరి మండలాధ్యక్షులుగా బీసీలకు రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్తుల్లో కూడా 20% బీసీలకు రిజర్వేషన్ పెట్టడం జరిగింది. మరి అక్కడ లీడర్షిప్ పెరిగితే ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను ఎమ్మెల్సీలుగాను వచ్చి రాజ్యాధికారంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకి రాజకీయంగా అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆలోచించి చేసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఎక్కడ చూసినా బీసీలు మరి పాలిటిక్స్లో ముందున్నారు అని అంటే మరి ఆ రోజున వెన్నెముగ్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు నిలబడ్డారు కాబట్టి ఈ రోజున బీసీలు చక్కగా రాజకీయంగా ముందున్నారని చెప్పి మనం చేస్తాను. ఆ రోజున మేము ఆ విధంగా ఆదరిస్తే ఈరోజు మీరు నిరాదరణకు గురి చేస్తున్నారు, పేరుకే ఇస్తున్నారు. మేము ఇంతమందికి మంత్రులు ఇచ్చాం, ఇంతమందిని కూర్చోబెట్టాం, వాళ్ళకి ఏమీ పవర్ లేకుండా చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఏది ఎవరు బీసీ మంత్రులు ఎవరు ఏం చేయగలుగుతున్నారు చెప్పండి. మీ మంత్రులతో ప్రైవేట్గా మాట్లాడండి, బయట ఏమనుకుంటున్నారో చూడండి. బీసీలకు ఎప్పుడూ లేనటువంటి నిరాదరణ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 3.5 సంవత్సరాల్లో బీసీలు పూర్తిగా నిరాదరణకు గురవుతున్నారు. ఏదో కంటితుడుపు చర్యగా మేము ఎంతమందికి ఇచ్చామని లెక్క చెప్పడమే తప్ప మరి అందులో ఉండేటటువంటిది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బీసీ మంత్రులకి అధికారం అంత ఉంటుంది. ఇది మేము చెప్పింది కాదు, ప్రజలు అనుకుంటున్నారు. బీసీలకు మీరు ఏమిచ్చారు? బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఏమైనా రిలీజెస్ ఉన్నాయా? బీసీలకు ఇంతకుముందు సబ్సిడీలు ఇచ్చి లోన్లు ఇచ్చేవారు ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా? ఏమిస్తున్నారు మీరు? కానీ బీసీల్లో లీడర్లుగా ఉండేటటువంటి వాళ్ళని మరి చాలామంది సీనియర్ని ఇన్సల్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో జైల్లో పడేసి ఈ విధంగా బీసీలను అణగతొక్కడానికి ప్రయత్నిస్తున్నారు అనేటటువంటిది నిన్న అయ్యన్న పాత్ర గారి అరెస్టు అని చెప్పి మరొక్కసారి చెప్పక తప్పదు అని చెప్పి మరి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అసలు ఏంటి మీ చరిత్ర ఏంటి? మీ భూ కబ్జాలు ఏంటి? కడపలో ఏదో థియేటర్ ఉంది, అది వక్ఫ్ బోర్డుకు సంబంధించిందంటారు. అలాగే ఈ మా కడప మీ చిన్నాయన మర్డర్ కేసు ఉంది, మరి దాని మీద వస్తుండే మీ చెల్లె ఇచ్చే వాంగ్మూలాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ ఇంట్లో మనుషులే చెప్తున్నారు, వాళ్ళు అలా చెప్పేటప్పుడు మీరు దీనికోసం బలి చేయడం కోసం ఎవరినో అయ్యన్న పాత్ర గారిని తీసుకెళ్లి జైల్లో పడేస్తే మరి రాజకీయ పక్షాలన్నీ తెలుగుదేశం పార్టీతో సహా ఆ పని మీద సాయంకాలం వరకు ఉంటారా? ఆయన నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, సందుట్లో సడేమి అలాగా ఇట్లా వెళ్ళిపోతుంది కార్యక్రమం. అసలు విషయాలు మరుగున పడుతున్నాయి, విషయాలను డైవర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు గమనిస్తున్నారు. సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. ఈ 3.5 సంవత్సరాల్లో మీరు చేసేటటువంటి ఈ అవాకులు చవాకులు అసందర్భమైనటువంటి కార్యక్రమాలు, మనుషుల మీద కక్షలు, కార్పుణ్యం పెంచుకొని చేసేటటువంటి కార్యక్రమంలో ఒక సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్ర బీసీ నాయకుడు, ఉత్తరాంధ్రలో 67% బీసీలు ఉండేటటువంటి ఉత్తరాంధ్రాన్ని మీరు నాశనం చేయడానికి పూనుకున్నారు. అక్కడ ఉండేటటువంటి నాయకత్వాలన్నింటినీ కూడా ఇన్సల్ట్ చేయాలని పూనుకున్నారు, వాళ్ళందరినీ కూడా ఇన్సల్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి అయ్యన్న పాత్ర ఇన్సిడెంటే చాలు. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు మానుకోండి. రాజ్యాంగ వ్యవస్థలు చేతిలో పెట్టుకొని భ్రష్ట పట్టించి ఈ కార్యక్రమాలు చేయటం తీవ్రంగా ఖండిస్తూ అయ్యన్న పాత్రుడు అరెస్టుని
మీరు చేసేటటువంటి ఆ నిర్వాకాన్ని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉత్తరాంధ్ర ఉండే ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి 67% బీసీల మీద మీకేమీ అభిమానం కానీ బీసీలు అభివృద్ధి చెందడం కానీ బీసీలు పైకి రావడం కానీ సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా బీసీలు పైకి రావటం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి ఆయన ప్రభుత్వానికి ఇష్టం లేదు అని చెప్పడానికి నిన్న అయ్యన్న పాత్రుడు గారి ఇన్సిడెంట్ ఆ విధంగా ఆయన్ని అకారణంగా కక్ష పెట్టుకొని మరి హెరాస్ చేసినటువంటిది అరెస్ట్ చేసినటువంటి తీరు చూస్తే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది బీసీల తరఫున అని చెప్పి మరి దీనికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినా తీరినటువంటి పరిస్థితి ప్రజలే దీన్ని నిర్ణయించండి. ఈ బీసీల మీద ఇంత కక్ష కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా శిక్షించాల్సినటువంటి అవసరం ప్రజలు పూనుకోవాలి అని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.